మన దేశంలో సినిమాలు రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్ళు ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లందరూ సక్సెస్ కాలేదు. సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టిన పలువురు సౌత్ సినిమా స్టార్స్ గురించి తెలుసుకుందాం. సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నందమూరి తారక రామారావు 57 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాశారు అన్నగారు. ఎన్టీఆర్ కంటే ముందు రాజకీయ పార్టీని స్థాపించిన హీరో ఎంజీఆర్, ఎంజి రామచంద్రన్. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఉన్న పేరు ఇది. ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఎలా అయితే అన్నగారో, అక్కడ తమిళనాట ఎంజీఆర్ కూడా అంతే. 1972 అక్టోబర్ 17న అన్నా డిఎంకే పార్టీ స్థాపించారు. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఎంజీఆర్. ఆ తరువాతి కాలంలో ప్రముఖ తమిళ నటి జయలలిత అన్నా డిఎంకే పార్టీ నుండి దాదాపు 14 సంవత్సరాలు సీఎంగా తమిళనాట తన సేవలందించారు. ఎంజీఆర్ సమకాలికుడుగా శివాజీ గణేశన్ కూడా డిఎంకే కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తర్వాత 1988లో తమిళగ మున్నేట్ర మున్నై అనే పార్టీని స్థాపించారు. ఆ తరువాత ఆ పార్టీతో శివాజీ గణేశన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. బాలీవుడ్ స్టార్స్లో దేవానంద్ ఒకరు. 1980లో ఆయన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైంది. ఎన్టీఆర్, చిరంజీవి మధ్య 1999లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు హరికృష్ణ. ఈయన పార్టీ 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. దీంతో ఈయన మళ్ళీ టీడీపీలో క్రియాశీలకంగా మారారు. ఆ తరువాత తెలుగుదేశం తరఫున రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఈయన కూడా తెలుగులో పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ స్థాపించిన వ్యక్తుల్లో హీరోలే కాదు, హీరోయిన్ విజయశాంతి కూడా ఉన్నారు. బీజేపీ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి 2009లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ తరువాత విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రీసెంట్గా తనకు రాజకీయ జన్మనిచ్చిన బీజేపీలో చేరారు. మెగాస్టార్గా చక్రం తిప్పుతున్న సమయంలోనే 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు చిరంజీవి. కానీ అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయారు చిరంజీవి. తరువాత తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కొన్నాళ్లు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. పార్టీని విలీనం చేసినప్పుడు అభిమానులు ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు చిరంజీవి. ఇప్పుడు రాజకీయాల నుండి తప్పుకొని మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోయారు మెగాస్టార్. ఇక పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన తన సినిమా కెరియర్ కాదనుకుని 2014లో జనసేన పార్టీ స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం అయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. విజయకాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నారు. సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఈయన 2005లో దేశీయ మున్నేర్కు ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. రీసెంట్గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో మొత్తంగా 234 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. శరత్ కుమార్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఓడిపోయారు. 2007లో ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాపించారు.
ఒకప్పటి తమిళ స్టార్ హీరో కార్తీక్ కూడా 2006లో రాజకీయాల్లో ప్రవేశించి తన లక్ పరీక్షించుకున్నారు. అయినా ఒరిగిందేమీ లేదు. 2009లో అఖిల ఇండియా నాడలు మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాపించారు. ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తరువాత 2018లో మనితా ఉరైమైగల్ కాక్కుమ్ కచ్చి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు బీజేపీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అస్వస్థకు గురి కావడంతో హాస్పిటల్ పాలయ్యారు. కమల్ హాసన్ కూడా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా మారిపోయారు. 2018 ఫిబ్రవరి 21న ఈయన మక్కల్ నీది మయ్యం స్థాపించారు. ఈ పార్టీ తరపున తమిళనాడులోని 39 లోక్సభ సీట్లకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కమల్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఈసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో తృతీయ కూటమిగా కోయంబత్తూర్ దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. విశాల్ కూడా ఫ్యాన్ క్లబ్ మక్కల్ నాల ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చారు. కానీ పోటీ మాత్రం చేయలేదు. కన్నడ నటుడు ఉపేంద్ర కూడా 2018లో ప్రజాకీయ పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ తరపున పోటీ చేసినా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. తన కొడుకు విజయ్ పేరిట ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్ని హీరో విజయ్ ప్రస్తావిస్తూ తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఏమైనా ఈసారి మాత్రం తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ పడలేదు. మరోవైపు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారనేది ప్రకటించలేదు. రజనీకాంత్ గత 25 ఏళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా ఈసారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజనీకాంత్. కానీ తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి రాబోనంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు రజనీకాంత్.